हाय फ्रेंड्स वेलकम टू होम मेड डिशेस एंड टिप्स रेसिपी वच्चेसी आनगाय पच्चडी पच्चडी गनुक मीरु वेड़वेड़ी अन्नंलो वेसुकोनी కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తినండి. ఆహా అనాల్సిందే, అంత రుచిగా ఉంటుందండి మరి. సో ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నూనె, ఉప్పు, ఆనంగాయని ఈ విధంగా తొక్కతోనే చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఉంచుకోండి. చిన్న నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండుని తీసుకోండి. 10 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అలాగే మినపగుళ్ళు, శనగపప్పు, నువ్వులు, 10 వెల్లుల్లి రేకలు, మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, 10 మిరియాలు, అలాగే కొంచెం కరివేపాకుని కూడా తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి బాని పెట్టి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా తీసుకున్న ఆ దినుసులన్నింటినీ కూడా ఆయిల్ యాడ్ చేసుకుని వేగించుకోండి. అవి వేగాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారబెట్టుకోండి. అవి చల్లారేలోపు అదే బాన్లో మరో 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. దాంట్లో మనం ముందుగా కోసిపెట్టుకున్న ఆనగాయ ముక్కల్ని అలాగే చింతపండు కూడా యాడ్ చేసుకోండి. దాంట్లోనే తగినంత ఉప్పు అలాగే చిటికుడు పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు మనం ఈ చల్లారిన దినుసుల్ని మిక్సీ జార్లోకి తీసుకుని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ముక్కలు అనేవి కొంత సమయానికి మగ్గిపోతాయండి. వాటిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ దినుసుల పేస్ట్లోనే వాటిని యాడ్ చేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఈ ఆనగాయ పచ్చడి అనేది మనకి అన్నంలోకే కాదండి, మన టిఫిన్స్లో చట్నీ కింద కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.